నేను శివగౌడు. ఈరోజు ఒక వ్యవసాయానికి చాలా ఇంపార్టెంట్ పరికరం గురించి మనం ఈరోజు ఈ వీడియో తీస్తున్నాం. ఈరోజు మామూలుగా వ్యవసాయానికి ఎవరైనా మనం బాగా పనికొచ్చేది ఏంటంటే ట్రాక్టరు, ఎద్దుల బండి, ఎద్దులు, ఇట్లా మామూలు గొర్రు నాగలి ఇట్లా అనుకుంటాం. కానీ అంతకంటే బాగా ఇంపార్టెంట్ పరికరం ఒకటి ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు. ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరికి ఏమో ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు ఉన్నాక ఇది మాత్రం అవసరం. ఏంటంటే వీళ్ళు కొడవేండ్లు తయారు చేస్తారు. వీళ్ళు ఇక్కడ కొడవేండ్లు వ్యవసాయంలో చాలా కీలక పాత్ర. మొత్తానికి ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఖచ్చితంగా కొడవేళ్ళు అవసరం. మనం పంటలు కోత కోసుకోవడానికి కానీ, కలుపు తీసుకోవడానికి కానీ, ఎటువంటి దానికైనా ఒక రైతు అంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కొడవేలు ఉంటుంది. వ్యవసాయ కూలీ అయినా కొడవేలు ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి వ్యవసాయంలో కీలక పాత్ర వహించే కొడవల గురించి ఇక్కడ ఉండే షెడ్లలో ఇక్కడ కొడవలు తయారు చేస్తారు వీళ్ళు. ఆ కొడవలు తయారు చేసే ఒక పరిశ్రమ లెక్క, అంటే వీళ్ళంతా కుటీర పరిశ్రమ లెక్క. వీళ్ళు ఇక్కడ ఒక 9 కుటుంబాలు ఇక్కడ కొడవేండ్లు తయారు చేస్తారు. వీళ్ళు చాలా ఇక్కడ ఈడ కొడవేండ్లు చాలా ఫేమస్. వీళ్ళు ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొడవేండ్లు తీసుకుపోతుంటారు. కాబట్టి మనం ఎట్లా తయారు చేస్తారు ఇట్లా అని, వాళ్ళు ఫస్ట్ ఇట్లాంటి రాడ్లు తీసుకుని, ఇది ఆకురాయిది, ఇది మామూలుది. కోతకు వచ్చేసి ఆకురాయి కొడవేండ్లు తయారు చేస్తారు. మామూలు కలుపుకు వచ్చేసి మామూలు కొడవేండ్లు తయారు చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి ఎంత కాస్ట్ పడుతుంది, ఒక కొడవేలు ఎంత కాస్ట్ పడుతుంది, ఏమిటితో తయారు చేస్తారు, ఎట్టటి తయారు చేస్తారు మొత్తం ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు రాండి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కర్వేన గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు మొత్తం కుటీర పరిశ్రమ లెక్క ఎవరు వాళ్ళ షెడ్ వేసుకొని ఇక్కడ వీళ్ళు ఒక కొలిమి ఏర్పాటు చేసుకుని కొడవేళ్ళు, వీళ్ళ కత్తిపీటలు, తర్వాత వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పరికరాలు తయారు చేస్తారు. మెయిన్ వ్యవసాయానికి వచ్చేసి కొడవేలు చాలా ఇంపార్టెంట్. అట్లాంటి కొడవేళ్ళు వీళ్ళు చాలా ఫేమస్. కొడవేళ్ళు తయారు చేయడం, కోత కొడవేళ్ళు బాగా తయారు చేస్తారు వీళ్ళు. ఇక్కడికి నుంచి చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చి కొని పోతారు. ఇక్కడ వీళ్ళల్లో తయారు చేసేవాళ్ళు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొడవేండ్లు తయారు చేసే కొలిమి దగ్గర ఉన్నాం. ఇవి ఆకురాళ్ళు, మామూలుగా అందరికీ తెలుసు ఆకురాళ్ళు. దీనితో తయారు చేస్తారు. దీనితో తయారు చేసిన కొడవేండ్లకు పదును ఎక్కువ ఉంటుంది, చాలా పదును ఉంటుంది. అందుకనే దీనితో తయారు చేస్తారు, కొంచెం కాస్ట్లీ పడుతుంది. ఇంకోటి ఇట్లా కడ్డీలతో ఒక తయారు చేస్తారు. ఇవి రేటు తక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఇవి ఇట్లా చేసేటివి క్వాలిటీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ కొలిమి దగ్గర తయారు చేస్తారు. మనం చూద్దాము ఎట్లా తయారు చేస్తారో. ఈ వీడియోలో మీకు మొత్తం కొడవేళ్ళు మొత్తం తయారైనంత వరకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కొడవేళ్ళు తయారు చేసే కొలిమి దగ్గర ఉన్నాం. ఇక్కడదో ఇది కొలిమి. వీళ్ళు ఈ మంట కోసమని ఇట్లాంటి బొగ్గులు వాడతారు వీళ్ళు. ఇప్పుడు మనం చూపించిన ఆకురాయి ఆ మంటలు పెట్టి వాళ్ళు హీట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇంత వేడిగ్గుగా ఇల్లు. అసలు ఎంత చలికాలం అంటే సరిపోతుంది, కానీ అసలు ఎండల కాలము. ఇప్పుడు అసలు మామూలుగా మనం ఎండలకు ఉండలేము. పైన చూస్తే రేకులు, కింద చూస్తే ఇంత హీట్ ఉంటుంది, అసలు మనం ఉండలేకుంటున్నాం. వీళ్ళు ఇంత ఎండలకు ఎంత కష్టపడుతూ ఉంటారు. ఇంత హీటుకు వీళ్ళు కష్టపడాలంటే ఒక చాలా కష్టమే. ఒక వస్తువు తయారు వెనక్కి ఉన్న కష్టం మీకు ఈ వీడియోలో తెలుస్తుంటుంది. మనం ఏదైనా అంగట్లో కొనేటప్పుడు దాని కష్టం తెలియదు, కానీ ఇట్లా ఒక వస్తువు తయారు కావాలంటే ఎంత కొలిమిలా దాన్ని హీట్ చేసి కష్టపడితేనే ఎంతో వస్తుందో చూడండి. ఒకసారి ఇప్పుడు ఈ హీట్ అయిన ఆకురాయిని వీళ్ళు కొలిమి ఆకురాయిని కొలిమిలు పెట్టి హీట్ చేసి ఇట్లా మిషన్ కింద పెట్టి వీళ్ళు కంప్లీట్ కొడుతూ ఉన్నారు చూడండి. ఇప్పుడు ఒక సేపు వచ్చేసింది కొడవేలు, ఒక సేపు వస్తుంది. అట్లా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ హీట్ పెట్టి చేస్తారు. ఇది ఇంకొక ఆకురాయి ఇక్కడ చూడండి, హీట్ అయ్యింది. అది క్లాస్ రైత హీట్ అయిన తర్వాత కొలిమిలు వేసి హీట్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి.
ఒక సైడు ఈ కొలిమి వేడి, ఒక సైడ్ వచ్చేసి సంపేటది సౌండ్. ఎంత ఇబ్బంది పరిస్థితులు వీళ్ళు పొడిగండి తయారు చేస్తున్నారు చూడండి. ఈ సౌండ్కు చెవులు కర్ర మీరే వెగిలిపోతే సౌండ్ వస్తుంది. ఇలా దిట్టు కనీసం అంటే 30 డిగ్రీల వేడి ఉంటుంది, దిట్టు 30-60 డిగ్రీల వేడి ఉంటుంది. ఎంత వేడి కూర్చొని ఈ విధంగా తయారు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు తయారైతున్న కొడవేలి కోత కొడవేలి, మనం వరి తర్వాత జొన్న మొక్కజొన్న అట్లాంటివి ఏదైనా సరే కోతలు గడ్డి కోసుకోవడానికి ఏ దానికైనా మన కొడవేలి చాలా ఇంపార్టెంట్. వ్యవసాయంలో కానీ వ్యవసాయ కూలీలకు కానీ చాలా ఇంపార్టెంట్ పాత్ర ఇది కొడవేలి. అట్లాంటి కొడవేళ్ళు తయారయ్యే చూడండి ఒకసారి. ఎట్లా మీరు ఎట్లా వర్క్ చేస్తూ ఉంటారు? ఇంకా ఇది తప్పితే మాకు వేరే ఆధారం లేదు, ఇది తప్పితే మాకు వేరే ఆధారం లేదు. మేము ఇది చేస్తేనే తినాలి, దీన్ని చేస్తేనే బతకాలి. హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎండ ఉంటుంది, హీట్ ఉంటుంది, ప్లస్ ఈ సౌండ్, ఇంత సౌండ్ ఉంటుంది. ఎట్లా వర్క్ చేయగలుగుతున్నారు మీరు? ఇంత కష్టం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. ఇంకా ఇంత కష్టానికి ఇప్పుడు ఒక కొడవేలు, ఇప్పుడు మీరు తయారు చేస్తున్న కొడవేలు ఏది? అది కోత కొడవేలి. ఎంత ఎంత తీసుకుంటారు అది కొడవేలు? మేము హోల్సేల్ చేస్తేనేమో 200కి తీసుకుంటారు, వాళ్ళు 250 రూపాయలకి అమ్ముతారు. మాకు పడ్డం దాని మీద మాకు ఒక 20 రూపాయలు లాభం వస్తుంది అంతే, ఒక కొడవేలు మీద. అంటే అది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందా? ఎట్లా క్వాలిటీ? అసలు ఈ పూర్వం ఈ కొడవేలు నుంచే పేరు కరివేన, లేకపోతే అంత పేరు లేదు. ఇప్పుడు ఈ కొలిమిన తయారైన కొడవేన్లు ఇవి, ఇవి ఇప్పటికి ఒక సేప్ వచ్చేసినాయి. దీంట్లో మళ్ళా సానబట్టి పిడియాల. ఇది కొలిమి అనేది ఊరి బయట ఉంటుంది, ఎందుకంటే ఈ సౌండ్ బ్యాక్గ్రౌండ్ వినపడుతుంది కదా, కొలిమి సౌండ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఊర్లో ఉండే జనాలకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకని వీళ్ళు అన్ని ఈ షెడ్లు ఊరు బయట వేసుకున్నారు. ఇప్పుడు ఈ సానబట్టేది వల్ల ఊర్లో ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడికి పోదాం. నెక్స్ట్ తర్వాత ఇది ఫినిషింగ్ అక్కడ అవుతుంది, అక్కడ నెక్స్ట్ ఆ వీడియో చూస్తాం. మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం కొలిమి దగ్గర నుంచి వచ్చినాం, కొలిమి దగ్గర ఇది తయారైంది, ఈ షేప్ లో తయారైంది మిషన్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఇందులో కొంచెం కొలిమిలా తయారు చేసి తర్వాత ఈ పిడియేసి సానబడతారు. ఇది ఇక్కడ పూర్తి రూపాంతరం చెందుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర కొలిమి ఒక చిన్న కొలిమిలో పెట్టి వీళ్ళు మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు చూడండి. ఒకసారి మనకు కొనేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, దీని వెనుక ఎంత కష్టం ఉంటుందో చూడండి ఒకసారి. ఇప్పుడు పిడి ఎక్కించినారు, ఇట కాల్చి ఇట చెక్క పిడి ఎక్కించి వీళ్ళు పిడి ఊక తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ముందర తయారు చేసి పెట్టుకొని ఈ విధంగా పిడి వేస్తారు. మామూలుగా మనం హ్యాండిల్ గ్రిప్ కోసం అంటే పిడి వేస్తారు. ఇప్పుడు పిడి వేయడం ఊక అయిపోయింది. నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు బ్రహ్మ ఇది? నేను దాదాపు అంటే 16 ఏళ్ళ నుంచి తయారు చేస్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి అంటే మీ నాయన ఓకే ఇదేనా? మా నాన్న చిన్నప్పటి నుంచి, ఆయన కూడా చిన్నప్పటి నుంచే చేస్తూనే ఉన్నాడు. అంటే నీ కొడుకుక ఇదే నేర్పిస్తావా? వేరే ఇది నేర్పిస్తే ఇంకేమైనా ఉందా? ఇంత వేడికి ఈ పని వాడు చేయలేరు. నాకు ఒక పాప ఒక బాబు, వాళ్ళని చదివిస్తున్నాగా. దీని మీదనే వాళ్ళని బతికించుకుంటున్నా, నేను బతుకుతున్నా, వాళ్ళని చదివిస్తున్నా. వాళ్ళు బతకలేరంటావా దీని మీద? దీని మీద నేనే ఇటు వరకు ఉన్నాగా దగ్గర, నేనే ఇంత మట్టుకున్నాగా. వాళ్ళది ఏముంటది ఇంకా ముందు ముందు? ఇప్పటికే ఇన్ని మిషన్లు వచ్చినాయి, మేము తయారు చేయడం లేదు. ఇంకా వాళ్ళ ఏజ్కి వచ్చేసరికి మిషన్లు తగదు కదా, ఏముండవు, ఇంకా గాల్లోనే పండించేటివి ఉంటాయి. అది ఇక్కడ పిడి కాలుతుంటుంది. ఏం కాలేదు. ఇప్పుడు నేను పట్టుకునే కొడవేలు, ఇప్పుడు నెక్స్ట్ ఒక పిడి వేసినారు.
ఇంకా దీనికి ఇప్పుడు ఇప్పుడు ఇది మొద్దుగా ఉంటుంది, ఇప్పుడు మొద్దుగా ఉంటుంది, ఇప్పుడు దీనికి మొత్తం మళ్ళా షేప్ చేసేసి సాన పట్టేస్తారు. ఇంకోటి ఇక్కడ ఇక్కడ కరివేన కొడవేనులు చాలా ఫేమస్, వీళ్ళిద్దరు ఇక్కడ చూడండి ఇక్కడ బల్క్గా ఎన్ని చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నాయి మొత్తం చాలా ఉంటాయి, వీళ్ళ దగ్గర వందలు వందలు తీసుకొని పోతుంటారు. మీరు ఎవరైనా సరే ఎవరైనా ఎక్కడైనా సరే ఆర్డర్ కావాలంటే వీళ్ళ దగ్గరికి రండి, వీళ్ళు తయారు చేస్తారు. ముందర ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే వీళ్ళు తయారు చేసి పెడతారు. మీ నంబర్ చెప్పాను బ్రహ్మ, 9533-7872 నంబర్ రాసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాడు, మళ్ళీ ఒకసారి చెప్పండి. 9533-7238-72 ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఎవరైనా కొడవేనులో అవసరం ఉందంటే ఇట్లా కొడవేనులు కానీ కత్తిపీటలు, ఇంకోటి వీళ్ళతో ఇట్లాంటి కత్తిపీటలు తయారు చేస్తారు. ఇల్లు లేక ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది ఇట్లాంటి కొడవేనులు, ఈ కత్తిపీటలు తయారు చేస్తారు. మీరు ఎవరైనా ఏది బల్క్గా కావాలంటే ఈ ఇతను చెప్పిన బ్రహ్మయ్య చెప్పిన నంబర్కు ఫోన్ చేసి మీకు ఆర్డర్ ఇవ్వండి. వీళ్ళు అన్నీ బల్క్గా అమ్ముతుంటారు, సరసమైన ధరకులు ఇస్తారు, ప్లస్ క్వాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ లేనిది మీకు నింగు ఒక వీడియో చేయను, ఖచ్చితంగా క్వాలిటీ ఉన్నందుకు నింగు ఒక వీడియో చేసి వీళ్ళని రికమెండ్ చేసేది. నేను క్వాలిటీ లేనిది నింగు ఒక రికమెండ్ చేయను, ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది. ఇది వీళ్ళు సింగిల్గా కావాలంటే 250 ఇస్తారు, బల్క్గా అయితే 200 ఇస్తారంట. ఇంకొకటి 50 రూపీస్ ఇంకొక ఉంటాయి కలుపులు తీసేటివి, కలుపులు తీసేటివి చిన్నవి, అవి కలుపులు తీసేటివి అవి చిన్నవి ఉంటాయి. అవి కొడవేలు వచ్చేసి ఇదేనా చిన్నది, ఇంకా దీనికంటే చిన్నవి ఉంటాయి, ఇది కోత కొడవేలే. కలుపు తీసేటివి చిన్నవి ఉంటాయి చాలా ఇక్కడ, ఈ విధంగా ఉంటాయి కలుపు తీసేయడానికి. ఇదైతే 50 రూపీస్గా అట్లా ఇస్తారు వీళ్ళు. మీకు ఎవరైనా బల్క్గా కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసేయండి, ఫోన్ చేసి చెప్పండి. ఇది నెక్స్ట్ ఇంకా సానా పడతాడు, మీరు చూడండి ఫైనల్గా ఒక రూప్ వచ్చేస్తుంది కొడవేలకి. ఇది సానా పట్టే మిషన్, ఇప్పుడే ఈడ తయారైపోతే ఇంకా పనికి వస్తుంది మనకు, కోయడానికి కానీ దేనికైనా సరే పని. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఫైనల్గా మన కొడవేలు తయారైంది. ఇక్కడ చూడండి ఇదంతా సేప్, ఎన్ని రకాలుగా సేపు కొలిమిలా కాగి కాగి కొలిమిల కాగి తర్వాత దాని కింద రోకల కింద దంచి దంచి ఇది ఒక సేపుకి అయింది, ఒక ఆకురాయి ఒక కొడవేలు అయింది. దీని కొడవేలు వెనుకల ఎంత కష్టం ఉందో మీకు ఈ వీడియోలో చూపించినాను, దీని వెనుకల వీళ్ళ కష్టం ఎంత ఉందో దీంట్లో మొత్తం మీకు చూపించినాను. ఈ వీడియో ఫోటో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే ఒక ఈ నెంబర్ కింద ఈ కామెంట్లో చెప్పిన ఒక అతని నంబర్ నేను మీకు ఇస్తాను. మీకు అతని వీడియోలో ఒక నంబర్ ఇచ్చినాడు, ఎవరన్నా ఆర్డర్ ఉంటే చెప్పండి. మీకు ఖచ్చితంగా క్వాలిటీ చాలా క్వాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటాయి కొడవేనులు. వీళ్ళు కోతకు చాలా బాగా పనికి వస్తాయి, కోత కూలీలకు వ్యవసాయ కూలీలకు. ఈ కొడవేనుల గురించి మొత్తం ఈ వీడియోలో చెప్పినాను, ఈ కొడవేనులు ఖచ్చితంగా మీకు ఎవరైనా ఆర్డర్ ఉంటే ఇతనికి ఆర్డర్ చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.